వెల్కమ్ బ్యాక్. వేసవి ఆరంభం కావడంతో రాష్ట్రంలో ఒక పూట బడులను నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ నెల 16వ తేదీ నుండి ఏప్రిల్ 23 వరకు ఒక పూట పాఠశాలలు నిర్వహించేందుకు సిద్ధమైన ప్రభుత్వం ఇందుకు గాను పాఠశాలల వేళను మార్పు చేసింది. ఉదయం 7:45 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పాఠశాలలు నడపాలని నిబంధనలు విధించింది. వేసవి ఆరంభం కావడంతో రాష్ట్రంలో ఒక పూట బడులను నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ నెల 16వ తేదీ నుండి ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒక పూట పాఠశాలలు నిర్వహించేందుకు సిద్ధమైన ప్రభుత్వం ఇందుకు గాను పాఠశాలల వేళలను మార్పు చేసింది. ఉదయం 7:45 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పాఠశాలలు నడపాలని నిబంధనలు విధించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్ చెప్పండి, తెలంగాణలో వేసవి ఆరంభం కావడంతో ఒక పూట బడులను నిర్వహించేందుకు విద్యాశాఖైతే చర్యలు తీసుకుంది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంజయామిని, తెలంగాణలో ఈ నెల 16 నుంచి ఒంటి పూట బడులు ప్రారంభించాలని ఇప్పటికే విద్యాశాఖ కూడా నిర్ణయించింది. ఎండాకాలం వచ్చిన నేపథ్యంలో కూడా విద్యార్థుల యొక్క ఆరోగ్యం కూడా దృష్టిలో పెట్టుకుని ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా సమ్మర్లో కూడా ఉన్నటువంటి ఒంటి పూట బడులు ఏవైతేనో వాటిని ప్రారంభించాలి. అవి నెల 16 నుంచి కూడా ఏప్రిల్ 23 తారీఖు వరకు కూడా రాష్ట్రంలో ఒంటి పూట బడులు ఉంటాయని చెప్పి కూడా విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇందుకు గాను స్కూల్ టైమింగ్స్ ను కూడా చేంజ్ చేసింది. అంటే ఉదయం 7:45 నుంచి కూడా మధ్యాహ్నం 12 వరకు కూడా స్కూల్ పనివేళలు ఉంటాయని చెప్పి ప్రకటించింది. ఆ తర్వాత ఇప్పటికే మనం కరోనా వల్ల కూడా విద్యార్థులు నష్టపోవడంతో కూడా ఇటు స్కూల్ కు సంబంధించిన అటు విద్యాశాఖకు సంబంధించినటువంటి సెలవులు ఎక్కువ ఉండడం, దీనికి సంబంధించి ఇప్పటికే కూడా సిలబస్ ను కూడా చూపించినటువంటి విద్యాశాఖ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని యథావిధిగా కూడా అకాడమిక్ ఇయర్ ను మాత్రం కూడా వచ్చే సంవత్సరం జూన్ 12న కూడా నూతన అకాడమిక్ ఇయర్ ప్రారంభమవుతుందని కూడా చెప్పి స్పష్టం చేశారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎట్టి అంటే ఎప్పుడు నిర్ణయాక చెప్తున్నట్టు యథావిధిగా కూడా ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వడమే కాకుండా ఆ గతంలో అవలంబిస్తున్నటువంటి ఒంటి పూట పడులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ నెల 16 నుంచి వచ్చే నెల 23వ తారీఖు ఉంటుంది. ఆ తర్వాత కూడా ఎగ్జామ్స్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయా అని. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.